హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అండి దానికోసం నేను ముప్పావు కిలో చికెన్ తీసుకున్నాను విత్ స్కిన్ బర్నింగ్ తీసుకున్నానండి ఇప్పుడు మసాలాలు చూసేద్దాం ఇందులోకి కొత్తిమీర పుదీనా అలాగే ఆనియన్స్ జీడిపప్పులు బాదం పప్పులు చెక్కా లవంగాలు మిరియాలు తెల్లగడ్డ అల్లము పచ్చిమిర్చి కొబ్బరి తీసుకున్నానండి పచ్చి కొబ్బరి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేశాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఈ మసాలాలు మొత్తం కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసేయండి కొత్తిమీర పుదీనా ఇప్పుడే యాడ్ చేయొద్దు ఇవంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే బాదం జీడిపప్పులు యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవరు గ్రేవీ అనేది చిక్కగా చాలా బాగుంటుంది ఇవంతా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక మీడియం సైజ్ టమోటో తీసుకొని ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి టమోటా కూడా యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది కర్రీ అనేది ఈ విధంగా ఒక టమోటాని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి దీన్ని కూడా యాడ్ చేసి ఇదంతా చక్కగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకుందాము ఇలా మసాలాలు అంతా ఫ్రై చేసుకొని చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవంతా కూడా చల్లగా అయ్యేంత వరకు స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకుందాం చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీకి పట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అలాగే కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నది ఒక ఇరవై వరకు యాడ్ చేసుకోండి అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసి ఈ చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకున్నాము ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోండి చికెన్ అంతా కూడా ఈ కరివేపాకు రెమ్మలు వేసి ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ ఫ్లేవర్ అనేది గ్రేవీ చాలా బాగా వస్తుందండి దానికోసమని ఈ విధంగా కరివేపాకు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఈ రుచికి సరిపడా రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ కంటే తక్కువగా పసుపును కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ చికెన్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్ తినేటప్పుడు కమ్మగా చాలా బాగా అనిపిస్తుంది ఈ విధంగా తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఆయిల్ బాగా ఫ్రై చేసేసుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారా చికెన్లో నుండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనము మసాలా వేయించుకొని మిక్సీకి పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఈ పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసి ఈ పేస్ట్ అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్లోనే కుక్ అవనివ్వాలండి చాలా టైం ఏం తీసుకోదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇవన్నీ వేయించుకొని మిక్సీకి పట్టాం కదా కాబట్టి చాలా టైం ఏం తీసుకోదు ఇలా తిప్పుకుంటూ ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాము పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఇక్కడ చూసారు కదా మనకి ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఇలా కుక్ అవుతుంది కదా ఇప్పుడు మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుకుంటూ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా జీడిపప్పులు బాదం పప్పులు యాడ్ చేశాం కదా ఆ పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ నిన్న గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి ఇక నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం మిర్చి యాడ్ చేసాం ఇప్పుడు గరం మసాలా చికెన్ మసాలా కూడా యాడ్ చేశాం కదా దానికోసమని మీరు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే కారం చూసుకొని యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఆయిల్ అంతా ఇలా పక్కకు తేలుతూ ఉన్నప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేస్తాం మిక్సీకి పట్టుకున్నాం కదా అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఈ వాటర్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా మీకు వాటర్ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోతుందండి ఇదంతా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చికెన్ కర్రీ అనేది ఒక పది నిమిషాల తర్వాత చూసారు కదా గ్రేవీ అంతా చిక్కుపడి మనకి ఎంతో టేస్టీ టేస్టీగా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి చపాతీ పూరి దోశ టిఫిన్ అలాగే రాగి సంగటి రైస్ లేకి పలావు పుల్కా లేకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేస్తే ఓకే ఫ్రెండ్స్ బాయ్